వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు. ఒక గిరిజన మహిళను పెట్టుకొని ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తోటి, ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు అక్కడ బోనాల పండుగ దగ్గర. ఈరోజు ఒక దండ ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాఖీ, అన్న రాఖీ అన్నకి రాఖీ కడుతుంది చెల్లె. అదే పద్ధతిలో ఒక అన్న, అది పూలదండ కూడా కాదు, పూలదండ వేసుకుంటే తప్పు, నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను, శాలువాలు కప్పితే తప్పు కాదు, నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు. దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నటి నేను ఆవేదనతో ఉన్నాను అంటే ఎంత దార్శనికం చేస్తా ఉన్నారో ఈరోజు అర్థమవుతా ఉంది. దీని వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు 10 సంవత్సరాల అధికారం తర్వాత అధికారం కోల్పోయి పిచ్చి పట్టి మరి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేసి అసలు అంటే చెప్పలేని విధంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటోలు పెడుతూ ఆ విధానం ఏదైతే ఉందో మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది. నేను అదే అడుగుతా ఉన్నాను కేటీఆర్ని, అయ్యా నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది, నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా? నేను ఆడదాన్ని, మరి నా మీద ఈ విధంగా అసభ్యం ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా? ఈరోజు ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు, ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మగోనివే అయితే ముందు 6 గ్యారంటీలు అమలు చేయి, ముందు ఆడపిల్లలకు ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలిలకు ఇస్తానా నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి, 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఈ ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు, ఒక పని చేయి. పేదవాళ్ళని ఆదుకో, బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని వైతే నువ్వు 2 లక్షలు కట్టు వద్దంటలేం, కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్గాలు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నమ్మురి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండ్రి, మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే, ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ మాకు ఒక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము, ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళీ రావాలి అంటూ రావాలనా పక్కనా, మరి మధ్యలో మీ నిలబొట్టే ఉపాయం అయితే నాకాడ లేదు, మీకాడ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళీ వస్తాయి ఆగాలి, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఏడవతారు ఇల్లంతా కానీ ఏడవతారు ఇల్లంతా మళ్ళీ మనకాడికే వస్తారు, మళ్ళీ ఇంటింటికి వచ్చి ఓట్లు అడుక్కుంటారు, అప్పుడు చెప్పాలి. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా? వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి, అమ్మా కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు, ఆయన కొట్ట మాత్రం ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి, మా ఆడబిడ్డలు ఏం చేయాలి, ఇళ్ళ శిల్పులు ఉన్నాయా తయారు చేసిన, మేమందరం ఉన్నాం, మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరి కండగా ఉండే బాధ్యత మాది, గట్టిగా ఉండ్రి. మీరు మొగోళ్ళు సిపాయిలు మీరు అందరూ ఫోన్లు పట్టుకొని అవతల వడకురి, జర్రా ఇంటి మొక్కని ఉండుండ్రి, ఇల్లు కాపాడుకుని బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు, ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి, రెడీ ఉండాలి, మీ చుట్టాలు గిట్టాలు అందరిని పిలుచుకోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పండుకోవాలి, మమ్మల్ని దొక్కుకుంటే ఊరబాయి కానీ చెప్పాలి, అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు, తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు మంచి మాట వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి, మీకండగా కేసీఆర్ ఉన్నాడు. నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిన రోజు ఆర్బీఎక్స్ అని ఏం చేయాలన్నది, నేను ఒకటే చెప్తున్నా, ఆర్బీఎక్స్ అని ఉంటే
దాని తుర్షిపారే కేసీఆర్ అని రాయండి, ఎవడు ముడతానో చూద్దాం. కేసీఆర్ అని రాసి పెట్టుర్రి, పెట్టి చెప్పుర్రి. ఏందా అంటే ఆ కేసీఆర్ సార్ చెప్పిండు ఎవడు ముడతానో చూస్తా అన్నాడు. ఆర్బీ అంటే అన్నయ్య చెప్తున్నాడు ఇంకెక్కించి. ఆర్బీ అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు. ఆర్బీ అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట. భయపడకూరి మీరు, అందుకే తుడిచి పారేసి కేసీఆర్ అని రాయండి. పోలీస్ అన్నలకు కూడా నేను చెప్తున్నా, ఎక్కడున్నారు అగో జర, మీరు కూడా అందరూ పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, గరీబ్ గాల మీద జులుం చేయకూరి. మీరు డ్యూటీ చేయండి కానీ జులుం చేయకుండ్రి. అనవసరంగా వాళ్ళు చాలానే చెప్తే మీరు బాగా చేయకుర్రి. గరీబ్ వాళ్ళని సతాయించకుర్రీ.